చిట్టి చిట్టి కథలు. చిట్టి చిట్టి కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అందని ద్రాక్ష పుల్లన. కథ చెప్పే ముందు ఒక పొడుపు కథ చెప్తాను, విప్పండి. ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. ఏంటది సమాధానం? కథ చివర్లో చెప్తాను. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక నక్క తన దారిన పోతూ ఒక తీగపై గుత్తులు గుత్తులుగా నిగనిగలాడుతున్న ద్రాక్ష పళ్లను చూసింది. వాటిని చూడగానే నక్కకి నోరూరింది. సరదాగా కొన్ని తిందాము అని అనుకుంది. ద్రాక్షపళ్ళు అందుకుందామని చేతులు చాపింది. కాని గుత్తులున్న తీగ చాలా ఎత్తులో ఉంది. ద్రాక్షపళ్ళు దానికి అందలేదు. ఒక్కసారిగా ఎత్తుగా గింతి చూసింది. అయినా ఆ ద్రాక్షపళ్ళు అందలేదు. కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి దూకి చూసింది. అయినా కూడా ఆ ద్రాక్షపళ్ళు ఆ నక్కకి అందలేదు. ఇలా చాలాసేపు రకరకాలుగా ప్రయత్నించింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు. చివరికి ఆ నక్క బాగా అలసిపోయి నిరాశతో, ఏముంది ద్రాక్షల్లో, ఎలాగో పుల్లగా ఉండుంటాయి, అందుకే ఈ చెట్టుకి ఇంకా వేలాడుతూ ఉన్నాయి అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది ఆ నక్క. ఈ కథలోని నీతి ఏంటి? కొంతమందికి ఏమైనా దొరకకపోతే దాని గురించి అలుసుగా మాట్లాడడం అలవాటు. మీరు చాలా చక్కగా కథ విన్నారు. మరి పొడుపు కథ సమాధానం చీపురు. మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.